వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు లెటర్ పీతో స్టార్ట్ అయ్యే ఒక పేరులో పవర్ ఎలా ఉంది అంటే, పీ స్టాండ్స్ ఫర్ పవర్. పీపుల్ బోర్న్ విత్ లెటర్ పీతో పేరున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. బట్ పీతో కూడా చాలా సఫర్ అయ్యే స్పెల్లింగ్స్ చాలా ఉన్నాయి, పేర్లు చాలా ఉన్నాయి. సో టాపిక్లోకి వెళ్ళకముందు మీ పేర్లో బలం తెలుసుకోవడానికి నేను మీకు 3 వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9392426726, 9392426726. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో ఈ పేర్లు, ఈ మీ పేరు, మీ పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెడితే మీ పేర్లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పేర్లో కరెక్షన్స్ అవసరమా లేదా మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ లెటర్ పీతో పేరు. ఆ పేరు వచ్చి ప్రసన్న, PRASANNA. సో ప్రసన్నలో 1 2 3 4 5 8 లెటర్స్ ఉన్నాయి, 8 ఆల్ఫాబెట్స్. సో ఈ 8 ఆల్ఫాబెట్స్ అనేది 1లో పుట్టిన, 10లో పుట్టిన, 19లో పుట్టిన, 28 పుట్టిన పనిచేయదు. ఎందుకంటే 1కి 8కి పడదు. ఇది ఫస్ట్ ఇఫెక్ట్. సెకండ్ ఏమంటే, ఈ పేరు చైల్డ్లైన్ సిస్టమ్ తీసుకుంటే మొత్తం సంఖ్యాబలం కూడితే 8 + 2 10 11 14 15 25 26. పేర్లేమో 8 లెటర్స్ ఉన్నాయి, సంఖ్యాబలం కూడా 26. సో 26 అన్నా మళ్ళా 8. సో పొరపాటున ఈ ప్రసన్న 8న పుట్టుంటా, 8 మంత్లో పుట్టిన, డిస్టినీ అన్నీ కూడా 8 వచ్చిన, శనికి శనికి శని. సో అన్ని పనులు లేట్ అయిపోతాయి. ఒక వర్క్ ఎవరన్నా నెలలో చేయాల్సింది, వీళ్ళు 1 ఇయర్ అన్న కాదు, సాగుతూనే ఉంటాయి. పెళ్ళి లేట్, సంతానం లేట్, ప్రమోషన్ లేట్, ఇల్లు కట్టుకోవడం లేట్, అన్నీ లేట్. సో చైల్డ్లైన్ సిస్టమ్ ప్రకారం ఈ పేర్లో 26 నంబర్ రావడం, 26 అంటే 8 ఆల్రెడీ ప్రసన్నలో 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్, 8 అనేది 100 మందిలో 5 మందికి మ్యాచ్ అవుతుంది, 100కి 95 మందికి మ్యాచ్ కాదు. సో కమింగ్ టు పైథాగరస్ సిస్టమ్, సిక్స్టీన్ 17 18 19 29 30, టోటల్ నంబర్ 30. ఈ 30 అనేది 6న పుట్టిన, 15న పుట్టిన, 24న పుట్టిన, ఈ 30 నెంబర్ మ్యాచ్ కాదు. ఈ 30లో ఓవల్స్ ఏ. సో 1 1 1, 3 ఓవల్స్ పోతే 27 నంబర్. ఈ 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్. సో 27లో ఉన్నవాళ్ళు బెంచ్ కార్లో వెళ్ళగలరు, నానా కారుకు వచ్చేయగలరు. ఈ 27 అప్ అండ్ డౌన్ నంబర్ పెండులం పైకి తీసుకెళ్తుంది. ఒక 5 6 ఇయర్స్ నాకు మించిన మనిషి లేడు, నాకు మించిన మగవాడు లేడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఏం పట్టినది బంగారం. సో ఈ నంబర్లో హీరో ఉదయ్ కిరణ్ 27 సక్సెస్లు చూశాడు చిన్న ఏజ్లోనే, తొందరగా పడిపోయాడు, కోలుకోలేక డిప్రెషన్, సూసైడ్లోకి వెళ్ళారు. ఈ 27 నంబర్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అప్ అండ్ డౌన్. డౌన్ వచ్చాక మానసిక ఇన్స్టెబిలిటీ, డిప్రెషన్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫెయిల్యూర్స్ అండ్ సూసైడ్ ఉంటుంది. ఇదే నంబర్లో మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకుంటే, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకుంటే. సో ఈ 27 నంబర్ ఎక్కడున్నా కూడా అప్ ఉంటుంది, బట్ వెరీ వెరీ బ్యాడ్ డౌన్ ఉంటుంది. సో అందుకే చాలామంది ప్రసన్న నాకు వాట్సాప్ పెడుతున్నారు, ప్రసన్నలో ఏముందన్నా. సో ప్రసన్న అనేవాళ్ళు లైఫ్ చాలా ప్రసన్నంగా ఉండదు,
ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, డిఫికల్టీస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అండ్ రిలేషన్ ప్రాబ్లం. సో మీ పేరు ప్రసన్న అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. సో మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రసన్న ఉన్నా మన వీడియోస్ పంపించండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే నేచర్ మనం ఏదైతే ఇస్తామో తిరిగి ఇస్తుంది. ఎందుకంటే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూమరాలజీ అండ్ షేరింగ్ టు ద పబ్లిక్. సో మీరు ఎన్ని లైక్స్ కొడతారో మీకు అంత మంచి నేచర్ జరుగుతుంది. విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో సైడ్లో ఉన్న 2 నంబర్స్, కింద 3 నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ మణికొండ ప్రతి బుధవారం లేదా ఆదివారం అవైలబుల్ ఉంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ చేసుకోండి. నేరుగా వచ్చినా ఆన్లైన్లో తీసుకున్నా కరెక్షన్స్ సేమ్ ఉంటాయి. మీ స్పెల్లింగ్ ఎలా వాడాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాను. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయము. ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే యూ విల్ బీ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో ప్రతి ఒక్కరు కూడా రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, ఈ రాంగ్ నంబర్స్ మన పేర్లో లేకుండా జాగ్రత్తలు 100% తీసుకోవాలి. ముద్దు పేర్లు వాడకూడదు. మనము శాస్త్రోక్తంగా ఒక దేవుడి పేరుని పెట్టుకుంటున్నాం. ఆ దేవుడి పేరుని పగలగొట్టడం వల్ల ఆ పేర్లో ఉన్న దైవత్వం బయటెళ్ళి నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పేరుని గాయత్రిని పెట్టుకొని గాయి గాయు అని పిలుచుకుంటే దురదృష్టమే. లక్ష్మీ పేరుని లక్కీ అని పిలిస్తే దురదృష్టమే. రాజేశ్వరి రాజీ అన్న దురదృష్టం, లైఫ్ అంతా రాజీలు అయిపోతారు. సో రాంగ్ నంబర్స్ ఏంటి అంటే 12 నంబర్, ఇది రివర్స్ లైఫ్ని ఇస్తుంది. జీవితం బాగా ఉండి తలకిందన అయిపోతుంది, 0 అయిపోతారు. 13 అర్లీ డెత్ నంబర్, ఈ నంబర్లో దివ్యభారతి 19 ఏళ్ళకి చనిపోయింది. 16 సడన్ కొలాప్స్ నంబర్, సౌందర్య సావిత్రి. 18 డైవర్స్ నంబర్. 19 డిప్రెషన్ నంబర్, అర్లీ డెత్ నంబర్, హీరో శ్రీహరి 19 నంబర్. 27 నంబర్ డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్, హీరో ఉదయ్ కిరణ్ నంబర్. 31 నంబర్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో వరంగల్లో స్వప్నిక ప్రణీత బంగార్ తల్లి మీద యాసిడ్ దాడి జరిగింది. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, కే పాల్ వాళ్ళ బ్రదర్ డేవిడ్ పాల్, సో డ్రైవర్ మత్తు ఆల్కహాల్ ఏదో కలిపి హీ కిల్డ్ హిమ్. సో 33 నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 కష్టం ఎక్కువ ఫలితం తక్కువ నంబర్. సో మెయిన్గా ఈ రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 100 నంబర్స్లో మెయిన్గా ఈ రాంగ్ నంబర్స్ ఉండకూడదు. ఈ ఎఫెక్ట్ కాకుండా, ఈ రాంగ్ నంబర్స్ కాకుండా ఇంకేమేమి ఉండకూడదు? సో పేర్లో ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే పేర్లో 6 అక్షరాలు ఉండి 1వ నంబర్, లైక్ ప్రసాద్, లైక్ రమేష్, లైక్ రాజేష్, ఎవరి గాంధీ, ఎవరి బుట్టో, అంతా 1, 6 ఎఫెక్ట్. తర్వాత 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 6, 3 అంటే 3 అక్షరాలు ఉండి 6వ నంబర్, కానీ 6 అక్షరాలు ఉండి 3వ నంబర్, లైక్ ఏవిఎస్ 3 అక్షరాలకి 6, ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్, సలీం సినిమా 30 కోట్ల నష్టం, విజయవాడ అనుషాస్ ది గర్ల్ థ్రోట్ వాస్ కట్, ద పేరెంట్స్ వర్ కిల్డ్. ఈ 6, 3 చాలా బ్యాడ్ వైబ్రేషన్స్ అండి. మా నెల్లూరు పక్క అయితే 6, 3 అంటే కాపురం పాడైపోయింది, 6, 3 అయిపోయింది అంటే పాడయ్యింది, పైరు 6, 3 అంటే పైరు కొట్టుకోపోయిందని. ఈ 6, 3 అంటే 3 దేవతలు, 6 రాక్షసులు ఒకే ఒంట్లో ఉంటే ఆ మనిషి జీవితం పాడైపోతుంది. సో మీ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయి, ఈ డేంజర్ నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మీకు 3 నంబర్స్ ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే, ఎందుకు ఎక్కువ నంబర్లు ఇస్తున్నారంటే ఎంక్వైరీస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని నంబర్లు ఇస్తే రిప్లై ఇవ్వడం కష్టంగా ఉంటుంది కాబట్టి 9996000317, 86880688, 86880688,
970-333-5056 970-000-970-333-5056 9392-426726 అండ్ లాస్ట్ నంబర్ 8688-15777 సో 8688-15777 సో పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ సమస్య లేదు పెట్టకండి. 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. ఎనీ ఆఫ్ ది నంబర్, 5 నంబర్స్ గివన్, మీరు వాట్సాప్ చేయండి. పేర్లో కానీ రాంగ్ నంబర్స్ ఉంటే తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయము. మీ పేర్లో ఒక అక్షరం మార్చి మీ ఇంటి మెయిన్ డోర్ డిస్ప్లే పెడతాము. ఈ డిస్ప్లే పంచభూతాల కోసం, మీ ఫ్రెండ్స్ కోసమో బంధువుల కోసమో కాదు, పంచభూతాలు చూడడానికి. ఈ స్పెల్లింగ్ మార్పుని అవి గుర్తించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని అండగా వచ్చి గెలిపిస్తాయి. సెకండ్, న్యూబార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతున్నారు, పాప పుట్టి వారం అయింది, 2 వారాలు అయిందని. న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం లేదు, మీరు పెట్టుకున్న పేరు బాగుందిలా చెప్పడం లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇది దయచేసి మనసులో ఫీడ్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ సుమన్ టీవీలో 5 ఏళ్లుగా మోర్ దెన్ 5000 times రిపీట్ చేశాను ప్రతి వీడియోలో 2 సార్లు 3 సార్లు, బట్ చాలామంది పెడుతూనే ఉన్నారు. మరి పాపకి ఇలా అనుకుంటున్నాను, ఈ పేరు ఎలా ఉంటుంది, ఈ పేరు ఎలా ఉంటుంది. సో న్యూబార్న్ బేబీస్కి ఫీజు కట్టి చేయించుకోండి. ఇది 100% ఆ బిడ్డకి 100 ఏళ్ళు మంచి జరిగేలాగా ఈ బ్రదర్ కిరణ్ నెహ్రూ మీకు గైడ్ చేస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో, సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైనే ఉంటుంది, ఆఫ్లైనే ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133-78-9199, సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966-000-317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688-06-8888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.